హే ఓకే ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అబ్బాయిరేమో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోటో అవుతుంది కదా, సో ఇక్కడ చూడండి, హ్యాపీ ఇండిపెండెంట్ డే, ఐ లవ్ మై ఇండియా అని చెప్పి టైపింగ్ ఉంది కదా, అంటే ఐ లవ్ మై ఇండియా, హ్యాపీ ఇండిపెండెంట్ డే అని చెప్పి కూడా నేమ్ ఉంది కదా. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కకు హీరో ఉన్నాడు కదా, ప్రభాస్. సో ప్రభాస్ అని అక్కడ ప్రభాస్ షర్ట్ ఉండేది, మాము యాక్చువల్ చూసుకుంటే అది రియల్ షర్ట్ చూసుకుంటే బ్లాక్ షర్ట్ అది. సో నేను ఏం చేశాను అంటే కొంచెం ఎడిటింగ్ చేశాను షర్ట్ని, మొత్తం మన ఇండియన్ ఫ్లాగ్ అయితే దింపేశాను. సో ఈరోజు ఆ ఇండియన్ ఫ్లాగ్ ఎలా దింపాలని నేను చెప్తాను. సో మీరు బాగా అయితే చూసుకోండి ఫోటోని. సో మొత్తం ఇండియన్ ఫ్లాగ్ అయితే పడిపోయింది, అక్కడ నేమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మంచి సెట్టింగ్ అయితే చేశాను. సో అది ఎలా చేయాలని నేను చెప్తాను. సో నేను వాడిన యాప్స్ ఏంటో మీకు చెప్తాను ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ వేస్తారనమాట, ఫస్ట్ యాప్ వచ్చేసి. ఇది ఏమంటే మన దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ అంటే మన ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. సో నేనైతే ఇప్పుడు దాని గురించి అయితే చెప్పను, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసేశాను, నేను రికార్డింగ్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను దాని గురించి, సారీ. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవాలి ఒక ఫోటోకి, మన ఫోటో అయిన వాళ్ళది ఒక ఫోటోకైనాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఓన్లీ మన ఫోటో కాడికి సింగిల్గా కట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్, దీని గురించి తర్వాత ఉంటుంది వర్క్, ఇది లాస్ట్ వర్క్ అనమాట. సెకండ్ వర్క్ వచ్చేసి ఇది, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత సెకండ్ వర్క్ మన PicsArt అనమాట. సో మనం ఇప్పుడు PicsArtలో వర్క్ ఎలా చేయాలి, సో మనం షర్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో HDలో ఫోటో డౌన్లోడ్ చేసుకోవాలి. షర్ట్ చేంజ్ చేసి HDలో మనం ఫోటో డౌన్లోడ్ చేసుకోవాలి మంచి ఎఫెక్ట్తో, అంటే మంచి క్లారిటీతో అని నేను చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లిప్ చేయకుండా చూడండి, చూసి అలాగే ఒక లైక్ వేసుకోండి. సో మీరు లైక్ వేసుకుంటే నాకు కొంచెం ఏమంటే కొంచెం ఎనర్జెటిక్ అనమాట, బూస్ట్ తాగినట్టు. సో మీరు లైక్ వేసుకోండి, మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన ఉంటుంది బెల్ గంట, దాన్ని క్లిక్ చేయి. నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో దిగిపోతుంటవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. ఓకే, గెట్ స్టార్టెడ్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం అయితే ఫస్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకో, అది పిక్సెల్ ల్యాబ్ కాదు, ఇది PicsArt. ఓకే, PicsArt యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఓపెన్ చేసుకున్న తర్వాత వర్క్ చేద్దాం. ఓకే ఫ్రెండ్, యాప్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మనకి ఇక్కడ కింద ప్లస్ బటన్ వాడుతుంది కదా, సో ఆ ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోటోస్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇందాక చెప్పాను చూడు, కొన్ని ఫోటోతో మనం PNGలో కట్ చేసుకోవాలి. ఒక ఫోటో PNGలో కట్ చేశాను, సో ఇట్లా ఉంటుంది కదా. సో ఇది ఏమంటే PNG ఫోటో అనమాట, వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి ఫోటో కూడా కట్ చేసుకోండి. తర్వాత కింద చూడండి, కింద టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్ అక్కడ ఫైవ్ జరపండి. తర్వాత కింద చూడండి డ్రైవ్ అని ఉంది, డ్రైవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి, సో ఇంకో బటన్ వస్తుంది డ్రైవ్ అని, సో అవుతుంది కదా, సో దమే క్లిక్ చేయండి. సో దమే క్లిక్ ఇచ్చినాక మనకి ఇక్కడ అయితే సెట్టింగ్స్ అయితే తీసుకొస్తాయి డ్రైవ్లకి. సో తర్వాత కొంచెం దీన్ని అయితే కొంచెం జూమ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే జూమ్ చేస్తాను. సో జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుంది, అంటే మనం పెద్దగా జూమ్ చేసుకోవాలి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మన షర్ట్ ఉంది కదా, ఈ బ్లాక్ షర్ట్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి, అంటే ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ దింపాలి. ఇక్కడ కింద చూడండి త్రీ లేయర్ల మీద క్లిక్ ఇచ్చేసి పైన అక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసేయండి, క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఎంటీ లేయర్స్ అని ఒక ఉంటుంది. సో ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక ఎంటీ లేయర్ అన్నది వచ్చింది అన్నమాట. కింద చూడండి ఇక్కడ మనకి యాడ్ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫోటో ఉంది కదా, సో ఫోటో బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మన మొబైల్లో ఫొటోస్ ఉంటాయి. సో మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటే ఒక ఫ్లాగ్ అయితే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే తీసుకొచ్చుకోవాలి. సో ఒక ఫ్లాగ్ ఫోటో అయితే తీసుకొచ్చుకోవాలి, జెండా. సో ఓకే, నేనైతే ఇప్పుడు ఆ ఫోటో తీసుకొచ్చున్నాను. సో ఇక్కడైతే మనం అయితే ఇక్కడ నుంచి మనం కర్పు కూడా వేసుకోవచ్చు, అంటే సైజులు కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఒకే బటన్ పైన రైట్ బటన్ మీద క్లిక్ చేసి, సో ఓకే రైట్ బటన్ మీద క్లిక్ చేసి రైట్ కొట్టేసేయండి. ఓకే, రైట్ కొట్టేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఈ ఫోటో సైజ్ అనేది కొంచెం పెద్దగా వేయచ్చు, అంటే ఇప్పుడు పెట్టిన ఇండియన్ ఫ్లాగ్ ఫోటో కొంచెం పెద్దగా వేసుకోవాలి సైజు. సో ఇలా పెద్దగా వేసుకోండి. సో ఇలా పెద్దగా వేసుకున్న తర్వాత సో మనకి కరెక్ట్ అయితే చూసుకోండి. సో కరెక్ట్ చూసుకున్నాక కింద లేయర్ అని చూపిస్తుంది చూడు, ఆ లేయర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ కింద చూడండి నార్మల్ ఉందా, సో నార్మల్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే సో మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓవర్లే. ఓకే, ఓవర్లే మీద పెట్టేయండి. సో ఓవర్లే మీద పెట్టి క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం ఎడిటింగ్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో మనకు ఈ ఫోటో అనేది కొంచెం కదుపుకోండి, అక్కడిక్కడ కొంచెం కదపండి. సో ఇట ఇలా కదపండి, ఎందుకంటే ఫోటో ఇండియన్ ఫ్లాగ్ అనేది కరెక్ట్ రావాలి. సో ఇలా అయితే మీరు కదపండి. సో ఓకే, నేనైతే కదుపుతున్నాను. సో ఫోటో అయితే పైకి వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ తీసుకొచ్చాను దగ్గరికి. సో మీరు ఇలా మీకు దగ్గరికి జూమ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, జూమ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సో మనం ఇప్పుడైతే ఇప్పుడు మిగతా మొత్తం వైట్గా ఉంది కదా, సో అదంతా మనం తీసేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి, కింద బ్రష్ అవుతుంది కదా, ఇక్కడ రెండో అదే రెండో బ్రష్, ఆ బ్రష్ మీద క్లిక్ చేయండి.
అది వేస్తారనమాట. అంటే మన ఫోటో అనేది ఏమైనా ఉంటే ఎగస్ట్రా ఉంటే తీసేస్తుంది, ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం ఆ ఫోటో మన సెట్ మూట్ అంటే మన షర్టుకు సెట్ మూట్ అయితే మనం సెట్ ఫ్రేమ్ లాగా మనం మొత్తం కట్ చేయాలి. ఓకే, మన ఫేస్ మేకలు ఉంటే ఫేస్ మేకలు, చేతుల మేకలు ఉంటే చేతుల మేకలు మొత్తం అయితే కట్ చేయాలి. ఓన్లీ షర్ట్ వరకే ఉంచాలి. ఓకే, మన షర్ట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే, అంటే మన అంగి అంటే అక్కడ షర్ట్ ఉంది కదా టీ షర్ట్, అది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకే. ఈ బ్రష్లు అయితే ఇలా చేంజ్ చేసుకోండి. సో ఇది పెట్టుకోండి బ్రష్, ఇక్కడ 22 పెట్టండి, ఇదే సెట్ చేసేయండి. ఓకే, 22 పెట్టి సెట్ చేసేయండి. ఓకే, మన షర్ట్ ఎట్టెట్టు ఉందో షర్ట్ మొత్తం అలా కట్ చేయండి. అంటే షర్ట్ మీదనే ఉండాలంటే షర్ట్ బయటకు ఉండకూడదు అనమాట, ఆ వైటు ఆ జెండా అన్నది. సో మీరు ఇలా మొత్తం కట్ చేయండి. నేనైతే ఇప్పుడు స్పీడ్ చేస్తున్నాను. సో స్పీడ్ మోషన్ పెట్టి మొత్తం స్పీడ్లో అయితే వీడియో అయితే ఫోటో అయితే మొత్తం కట్ అయితే చేస్తున్నాను. సో కట్ చేసుకున్నాం. సో కట్ చేసుకున్న తర్వాత కలుసుకున్నాం. ఓకే, ఓకే ఫ్రెండ్, మనం ఫోటో అయితే ఫేస్ మీదకి వెళ్ళి, చేతుల మీదకి వెళ్ళి, కాలం మీదకి వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ మనం మొత్తం అయితే కట్ చేయాలి. కింద కట్ చూడండి, లేయర్ ఆప్షన్ ఉంది కదా. సో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి, సో మనం ఇక్కడ ఓవర్లే ఉంది కదా బటన్, దాని క్లిక్ ఇచ్చేసి మీకు ఏమైనా సెట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీనికైతే పర్ఫెక్ట్ అయితే ఓవర్లేనే పర్ఫెక్ట్, ఈ లైటింగ్ స్క్రీన్ ఇవన్నీ వేస్ట్, ఓవర్లేనే పెట్టేయండి. ఓకే, ఈ ఓవర్లే పెట్టేసి కింద మీటర్ ఉంది కదా, అది లోడింగ్ అదే మొత్తం జరపండి. అంటే వెనక ముందు జరుపుకోండి, మీకు ఎలా పర్ఫెక్ట్ ఉంటే అలా పర్ఫెక్ట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా ఏదైనా చుక్కలు చుక్కలు మన ముఖం మీద, చేతుల మీద, అదే మన వైట్ వైట్ మాస్కులు కనబడతా మాస్కులు మొత్తం మీరు రిమూవ్ చేసేయండి. ఓకే, కింద బ్రష్ మీద ఆన్ ఇచ్చేసి మొత్తం రిమూవ్ చేసేయండి. సో చేసిన తర్వాత పైన 3 డాట్ ఉంది కదా, సో 3 డాట్ మీద క్లిక్ చేయండి. లే 3 డాట్ ఏం అవసరం లేదు, పక్కన రైట్ మార్క్ ఉంది కదా పైన, సో ఆ రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది, డిస్కార్డ్ కొట్టండి. అంటే డెస్కార్డ్ కొట్టేస్తే అయిపోయేది, ఓకే అయిపోతుంది. తర్వాత ఇలా వస్తుంది హోమ్ స్క్రీన్కి వచ్చినాక, ఇక్కడ ఎఫెక్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఎఫెక్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 ఆప్షన్ చూడండి, హెచ్డిఆర్, సో హెచ్డిఆర్, ఓకే ఆ హెచ్డిఆర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తే హెచ్డిఆర్లో ఫోటో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఓకే, హెచ్డిఆర్ కన్వర్ట్ అయిపోయినాక పైన రైట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి రైట్ చేసేసింది. సో రైట్ చేసిన తర్వాత ఇంకో పైన ఇంకో రైట్ బటన్ వచ్చింది, బాణం గుర్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి బాణం గుర్తు మీద. సో వేరే పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు సేవ్ గ్యాలరీ అని చెప్పి ఉంటుంది. సో సేవ్ గ్యాలరీ మీకు కట్టే మనం క్లిక్ చేస్తే సేవ్ అయిపోయింది. తర్వాత ఇంకో వర్క్, ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనకైతే పిక్సార్ట్లో అయితే వర్క్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకొక యాప్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూశారు కదా, సో ఇది వచ్చేసి మనకి పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో ఈ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పిక్సార్ట్లో ఏం చేసామో ఇప్పుడు అదే ఇక్కడ మన వర్క్, అంటే కొంచెం వర్క్ అయితే ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ వేసాను కాబట్టి ఇలా చూపిస్తుంది. సో ఇది నిన్న వేసాను కాబట్టి ఇలా చూపిస్తుంది. సో నేను ఎందుకంటే మళ్ళీ నేను చూపిస్తాను, ఫస్ట్ నుంచి చేస్తాను. సో మనం ఇప్పుడు మీరు పిక్సార్ట్లో మీరు ఎడిటింగ్ చేశారు కదా, సో మరి ఆ పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసిన ఫోటో అదే ప్రభాస్ ఫోటోకి మనం అంటే పెట్టాం కదా మనం అది, సో అది ఇక్కడ యాడ్ ఇచ్చుకుందాం తర్వాత ఇద్దాము. సో మీరు ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ కింద చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రామ్ గ్యాలరీ, ఓకే ఫ్రామ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో ఫ్రామ్ గ్యాలరీ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మన డౌన్లోడ్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుందాం మనము. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కొంచెం సైజు మందం అనేది మనం అందం మార్చుకోవాలి. సో ఇదైతే ఫోటో అయితే చాలా పొడుగు అయితే వచ్చింది, దీన్ని కొంచెం ఎడలిపు చేద్దాము, అంటే రిటర్న్ ఆటో రిటర్న్ తిప్పేదాము. సో ఇక్కడ ఆటో రిటర్న్ అనే బటన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే ఆటో రిటర్న్ అయితే అయింది. తర్వాత ఓకే బటన్ అంటే అయిపోయింది, ఓకే అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈ నేమ్ అడ్డం ఉంది కదా, ఈ నేమ్ న్యూ టెక్స్ట్ అని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ కొట్టేసేయండి, అక్కడ పడేయండి అది. సో ఓకే పడేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్, అంటే ఇక్కడ ఏ బటన్ పక్కన ఇక్కడ 3 ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫోటో గుర్తు, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు మీరు చేసిన పిక్సార్ట్లో ఫోటో అయితే ఎడిటింగ్ చేశారు కదా, ఈ ఫోటో మీరు పిక్సార్ట్లో వేశారు కదా, అంటే నేను ఇప్పుడు అక్కడ వేసాను కదా, ఆ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసుకుంటే ఇలా వస్తామంటే హెచ్డీలో మనం ఇందాక హెచ్డీ డౌన్లోడ్ చేసాం కదా. సో ఇలా వచ్చినప్పుడు ఓకే బటన్ మీద టైప్ చేయండి.
ఓకే ఓకే బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఈ ఫోటో కొంచెం అనేది కొంచెం ఇక్కడ పైకి జరిపి కొంచెం దీని లెంత్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఓకే ఇలా కొంచెం లెంత్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఓకే తగ్గించేసి ఇలాగైతే పెట్టేసేయండి. ఓకే ఓకే మీరు పర్ఫెక్ట్ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పైన చూడండి నా ఫింగర్ చూపిస్తుంది కదా, లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు పెట్టిన ఫోటోకి ఇక్కడ కీ కనబడుతుంది కదా లాకు, సో లాక్ వేసేయండి. ఓకే లాక్ వేసేసి లాక్ వేసిన తర్వాత ఈ ఫోటో మీద ఎన్నిసార్లు క్లిక్ ఇచ్చిన మన ఫోటో అనేది మనకు కదలదు అనమాట, అంటే ఎక్కడ కదలదు లాక్ అయిపోయింది. ఓకే లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఒక నేమ్ అయితే రాయండి. ఓకే నేనైతే ఇప్పుడైతే నేమ్ అయితే ట్యాబ్ చేస్తాను. ఓకేనా, సో హ్యాపీ ఇండిపెండెంట్ డే కదా, సో ఓకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఓకే ఓకే హ్యాపీ ఇండిపెండెంట్ డే అని చెప్పి టైప్ చేశాను. సో తర్వాత కింద మీకు టూల్స్ కనబడుతుంది కదా, ఇవన్నీ ఆప్షన్లు, ఇవన్నీ ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసి సో ఇక్కడ ఏ అని ఇక్కడ ఏ గుర్తుంటుంది ఏ అని, సో ఆ ఏ ఫాంట్ మీద క్లిక్ ఇచ్చేసి మీరు ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మీరు ఏదన్నా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే నేనైతే ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, సో హ్యాపీ ఇండిపెండెంట్ డే అని చెప్పి ఒక ఫాంట్ అయితే మనం మంచి ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ ఇచ్చేసుకున్నాము. సో నేనైతే ఇదే ఫాంట్ అయితే సెలెక్ట్ ఇచ్చేసుకున్నాను. సో సెలెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ టీ ఉందా, టీ అంటే బ్యాక్గ్రౌండ్, దాని పక్కన ఇంకోటి అలైనింగ్స్ అనమాట, దాని మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకి మిడిల్లో ఒక ఆప్షన్ అవుతుంది చూసారా సెంటర్లో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి ఇవన్నీ మిడిల్లోకి వచ్చేస్తాయి నేమ్స్. ఓకే తర్వాత ఇది పెద్దగా చేయండి. సో ఓకే ఇది కొంచెం ఇటు లాగండి, అంటే ఇది కొంచెం ఇటు గుంజండి. తర్వాత ఇది ఇలా పెట్టేసి ఇక్కడ ఇక్కడ పెట్టేయండి సెంటర్లో, అంటే ఇక్కడ టాప్లో పెట్టేసి కింద టూల్స్ ఉన్నగా సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్రూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో టెక్స్ట్రూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి చిన్న ఒక గుర్తు ఉంటుంది ఫోటో గుర్తు, ఆ ఇమేజెస్ గుర్తు మీద క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ మీరు మీ గ్యాలరీ ఏదన్నా ఒక ఫోటో కావాలి, అంటే ఏదన్నా అంటే ఉంటుంది కదా మన ఇండెక్స్ సంబంధించిన ఫోటో ఏదో, సో నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ ఇచ్చాను. సో అంటే మీకు చెప్తాను చూడండి, సో ఇలాంటి ఫోటో ఒకటి అయితే సెలెక్ట్ ఇచ్చుకోండి, ఎందుకంటే నేను చెప్తా చూడండి ఇక్కడ ఈ నేమ్ మీదకి వెళ్ళి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినాక అంటే ఈ నేమ్కి మనం గ్రాఫిక్స్ అది, తర్వాత ఇక్కడ ఎనేబుల్ బటన్ మీద ఎనేబుల్ చేయండి, చేసేసి ఇది కొంచెం ఇట్లా జరపండి. ఓకే ఒక 90 పెట్టేసి సో దీని ఏం చేయండి మీరు ఇక్కడ ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టోక్ అనే ఇక్కడ ఆప్షన్ లేదు, స్టోక్ బటన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఒక 8 పెట్టండి, సో 8 నేనైతే 10 పెట్టాను ఒకటిసారి, 8 పెట్టేయండి. 8 పెడితే ఎందుకంటే మనకి ది చుట్టుమూడు స్టోక్ వచ్చిందనమాట, ఎందుకంటే మనకి ఏమంటే ఒక నీడలాక ఒక బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఓకే వచ్చేసిన తర్వాత సో దీన్ని ఇలా సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇబ్బోస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి ఎనేబుల్ చేస్తే అది ఇబ్బోస్ కిందకి చేంజ్ అయిపోయింది, అంటే కొంచెం స్టీల్ కలర్లో చేంజ్ అయింది అంటే. ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు అది అయిపోయింది, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకేమన్నా ఆగస్టు 15, ఓకే ఇక్కడ మీరు ఆగస్టు 15 అని చెప్పి రాసేయండి, తర్వాత ఐ లవ్ ఇండియా అని చెప్పి రాయండి. ఓకే నేనైతే ఇప్పుడైతే ఐ లవ్ ఇండియా అని చెప్పి రాస్తున్నాను. ఓకే ఐ లవ్ ఇండియా, ఓకే ఐ లవ్ ఇండియా అని చెప్పి నేను రాశాను. సో ఇది ఇలా పెద్దగా పెట్టేసి ఇది కూడా సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి, సో సైడ్ స్క్రోల్ చేసి ఇక ఏ ఫాంట్ మీద క్లిక్ ఇచ్చేసుకొని సో మీరు ఏదన్నా ఫాంట్ ఉంటే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఫాంట్ కూడా ఇలా పెట్టేసి సో దీని కూడా స్టోక్ ఇందాక చెప్పాను కదా, అంటే ఒక బ్లాక్ కలర్లో స్టోక్ అయితే ఇది కూడా ఒక 8 పెట్టేసండి. 8 పెట్టేసి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్ట్రూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయించుకొని సో మీరు ఏదన్నా ఒక ఇంకో ఫోటో గిట్ట ఉంటే ఒకవేళ మీది మొబైల్లో ఏదన్నా ఇండియాకి సంబంధించిన ఫోటో గిట్ట ఉంటే సో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇండియన్ ఆర్మీది ఒక ఫోటో సెలెక్ట్ ఇచ్చాను. ఓకే బటన్ మీద టైప్ చేసి ఇలా ఓకే అయితే అయిపోతుంది. ఓకే ఓకే అయిపోయిన తర్వాత సో మీరు ఇప్పుడు ఆ ఫోటో కూడా ఇక్కడ ఏంది ఇక్కడ ఇబ్బోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ కొంచెం పెంచడం కూడా ఇది కొంచెం ఇలా పెంచండి, టిక్కు పెంచండి అంటే కొంచెం కలర్ఫుల్గా పెంచేసి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ ఆగస్టు 15 అని చెప్పి రాసేది టైప్ చేసేస్తే అయిపోతుంది. ఓకే సో మనము ఇక్కడ మన టైపింగ్ అయితే చేసేద్దాం, తర్వాత ముగించేస్తాం వీడియో. సో ఆగస్టు 15, ఓకే ఆగస్టు 15, ఓకే ఇది కూడా సేమ్ ఏ ఫాంట్ మీద క్లిక్ చేసేసి సో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి. ఓకే ఇలా దీన్ని ఇలా పెట్టేసుకోండి. సో ఓకే ఇలా పెట్టేసి దీన్ని కూడా ఏదన్నా కలర్ గట్టి చేంజ్ చేయాలంటే స్టోక్ ఇచ్చేసి దీన్ని కూడా కొంచెం
కలర్స్ ఇచ్చేసేయండి. సో తర్వాత వచ్చేసి ఫోటో సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది సేవ్ బటన్. సో సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని ఉంటుంది, సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసుకుంటే అయిపోయే కథం, సేవ్ అయిపోతుంది ఫోటో మనకి. ఇక్కడ ఇక్కడ ఇమేజెస్ సేవ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ డెఫినెట్లీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ హల్ట్రా ఉంది, హల్ట్రా మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ అని కొట్టేసేయండి. ఫోటో అయితే సేవ్ అయిపోతుంది హెచ్డీలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించి మీరైతే కామెంట్ చేయండి. సో మీకు డెఫినెట్గా నచ్చితే మనకు లైక్ చేయండి. అలాగే నాకు కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దని, పక్కన నుంచి బెల్ గంట కొట్టు. మేము ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో దిగిపోతుంది. సో నెవర్ మిస్ అప్డేట్, మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్, మీరైతే లైక్ చేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్, నా పేరు తెలుగు బేరేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్. బై. సీ యూ.